అంశాలు, 7 శాఖల మీద 7 అంశాలమే శ్వేతపత్రం రిలీజ్ చేస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎంత విధ్వంసం చేసాడో మనకి ఒక వంతు తెలిసిందండి, ఇంకా 2 వంతులు తెలియాల్సి ఉంది. మీ దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, నిన్న ఊరూరా అతను కట్టిన ప్యాలెస్లో ఇన్నాళ్ళు మనకు కనిపించకుండా ఒకేసారి మాయలు పకీర్ తెరదీసినట్టుగా ఒకసారి కనిపించినాయి మనకి. అసలు ఎవరికి తెలియలేదు, ఇది ఒక అందరు కూడా నిర్ఘాంతపోయారు, నిశ్చేష్టులు అయ్యారు ఒక రకంగా చెప్పాలంటే. ఇంకోటి ఏంటంటే, 2019 నుంచి 2024 వరకు అసలు నిన్న జరిగినట్టు సమావేశం కానీ, ఆ సమావేశంలో జరిగిన చర్చల వివరాలు కానీ మనం ఏ రోజు వినలేదు. అంటే సస్పెండెడ్ యానిమేషన్లో ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అసలు ఏం జరుగుతుందో వాళ్ళు ఏమనుకుంటున్నారో చేసుకుంటున్నారో. సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చి వాడు ఇలా చేస్తామని కూడా సీక్రెట్ జీవోలు రిలీజ్ చేసేవారు. వాళ్ళు ప్రతిరోజు కూడా సిఐడి పలానా చోట తనిఖీలు, పలానా వాళ్ళని అరెస్ట్ చేయడానికి వెళ్తున్నారు, లేకపోతే వాళ్ళు అదుపులో తీసుకున్నారు, వాళ్ళని అరెస్ట్ చేశారు, ఊరూరా తిప్పుతున్నారు. ఇదే విన్నాం తప్ప ఇదిగో ఈ కార్యక్రమం మేము చేస్తున్నాం అని ఎప్పుడు లేదండి. లేదంటే ఓ బటన్ నొక్కుతున్నాడు, కార్యక్రమం పెడుతున్నాడు అని చెప్పేసి. ఈ తప్ప ఇప్పుడు కూడా అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా ఎవరికి అర్థం అవ్వలేదు. ఇంకొకటి మాత్రం తెలిసింది, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ప్రతిరోజు మానసిక వేదనకు గురి చేశారు, వాళ్ళని హెరాస్మెంట్ చేశారు, వీళ్ళు ప్రజల్ని ఒక రకంగా వేధించుకు తిన్నారు, కాబట్టి ఆ రకమైన ఫలితం వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం డెఫినెట్గా ప్రజల్ని రంజింప చేస్తుంది, ప్రజారంజక పరిపాలన చేస్తారని చెప్పి నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే అనుభవమైన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పైన మోడీ గారు హెల్ప్ చేస్తాడు, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఉంటుంది, కాబట్టి ఈ కూటమి పూర్తి స్థాయిలో సక్సెస్ అవుద్దని నేను భావిస్తున్నాను. అయితే ఇక్కడ ప్రజల్ని మీరు బాగా పరిపాలన చేసి ఇప్పుడు పోలవరం కట్టడం కడతాడు ఆయన, ఆయన కడతాడు మాకు తెలుసు, మీరు అంటారు ఉంటారు కదా, మాకు తెలుసు అంటారు కదా మీరు అలాగా. అమరావతి ఖచ్చితంగా కడతాడు, ఇది అభివృద్ధి చేస్తాడు ఆయన, రోడ్లు వేస్తాడు అని దాని మీద సంతృప్తి స్థాయి ఉండదండి. ఇప్పుడు సేనా మిఠాయి ఉండంటారు, పశుగ్రతో చేసిన మిఠాయి ఉండా తీగానే ఉంటుంది, కానీ మరి వీళ్ళు ఎలా వదిలేస్తున్నాడో ఇదే ఆలోచిస్తున్నారు. పబ్లిక్ ఏం ఆలోచిస్తున్నారంటే వీళ్ళు ఎందుకు వదిలేయాలి, జగన్మోహన్ రెడ్డి ఆ దొంగ సెక్యూరిటీ ఎందుకు పెట్టుకున్నాడు, మారు వేషాలు వేసి వాళ్ళందరికీ ఇంకా బిల్డప్లు ఏంటి, 11 మందితో నేను ప్రతిపక్ష నేతని రాసుకుంటూ వేటి, నువ్వు ఎలా రాస్తావురా ప్రతిపక్ష నేత అని రాడు నాడు కూర్చో స్టేషన్లో కూర్చో ఆ సీతారామాజీ గారు చెప్పండి అలా కాదండి, నీకు అలా కాదండి, నువ్వేం చేసేవో నీకు ఇవ్వాలి. ఆ సీతారామాజీ గారు పిలిపించి అతను పిలిపించాలా సాక్షి పత్రిక వాళ్ళని, ఇది కక్ష సాధింపు అవదండి. ఎవడు ఏం చేశాడో అలా చూపించాలా. ఇప్పుడు కోన రవికుమార్ గారు ఉన్నారు అక్కడ, ఒక సీఏ ఇంట్లో జ్వరపడ్డాడు అని పిలిపించి చేతులు పెట్టి నిలబెట్టాలా, ఎందుకు నిలబెట్టకూడదు, ఇది కోరుకుంటున్నారు ప్రజలు, ఇది నా మాట కాదండి. అది కూడా చూపించాలి ఏంటండి, ఇప్పుడు మీరు మంచి పలావ్ వండారు లేకపోతే మంచి వంటగా వండారు, ఉప్పు కూడా వేయాలి అందులో, ఉప్పు ఎలా వేస్తారు కారం ఎంత వేస్తారు అని మాట్లాడదాం. టీడీపీ నుంచి ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు జాయిన్ అయ్యారు ఎమ్మెల్యేగా, అయిన తర్వాత ఆయన ఫస్ట్ టైం ఏబీఎన్ బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తున్నారు. కంగ్రాచులేషన్స్ సార్, సో అప్పటి నుంచి ఇప్పటి వరకు విచ్చేయడం.